ఆ యువకుడికి ఇటీవలే పెళ్లి అయింది. కాను తాను గతంలో పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయిపై అప్పటికే మనసు పడ్డాడు. వేరే యువతితో పెళ్లి అయినా మొదటిగా చూసిన ఆమెను మరిచిపోలేకపోయాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఒప్పుకోనందుకు నమ్మించి వేట కొడవలతో నరికి చంపాడు. తర్వాత ఆనవాళ్లు దొరకకుండా చేశాడు. కానీ పోలీసులు అత్యంత చాకచక్యంగా 3 రోజుల్లో ఆ దుర్మార్గుణ్ణి కటకటాల్లోకి నెట్టారు. ఈ క్రైమ్ స్టోరీ ఇప్పుడు అనంతపురం జిల్లాలో సంచలనంగా మారింది. ఏంటా స్టోరీ ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం సిరిగేదొడ్డి గ్రామానికి చెందిన వెంకటేష్, పాలమ్మ దంపతులకు సరిత ఏకైక కుమార్తె. ఆమె అనంతపురంలోని బీసీ హాస్టల్లో ఉంటూ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. అయితే సరితకు పెళ్లి చేసే ఆలోచన ఉన్న తల్లిదండ్రులు తెలిసిన బంధువులకు చెప్పారు. దీంతో గుమ్మఘట్ట మండలం వెంకటంపల్లికి చెందిన తిప్పేస్వామి సరితను పెళ్లి చూపుల్లో చూశాడు. కానీ తిప్పేస్వామి కుటుంబ నేపథ్యం తెలుసుకున్న సరిత తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో తిప్పేస్వామి వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ సరితను మరచలేకపోతున్నాడు. ఇక వెంటపడసాగాడు. పదే పదే హాస్టల్ దగ్గరకు వెళ్లి వేధించేవాడు. విషయం తెలుసుకున్న హాస్టల్ వార్డెన్ గట్టిగా మందలించారు. ఇది మనసులో పెట్టుకున్న తిప్పేస్వామి సరితపై కోపం పెంచుకున్నాడు. దీంతో పాటు సరిత వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందని అనుమానం పెంచుకున్నాడు. వినాయక చవితి పండగకు ఇంటికి వెళ్లిన సరితకు ఫోన్ చేసి ఇకపై వేధించను, చివరిసారి ఒక్కసారి నిన్ను కలిసి మాట్లాడతా అని నమ్మించి ఇంటికి రప్పించాడు. కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది. సెలవైనా సరే కాలేజీకి వెళ్తున్నానని తండ్రికి చెప్పి రాయదుర్గం బస్సు ఎక్కి పంపనూరు పార్కు దగ్గర దిగింది. బైక్పై వచ్చిన తిప్పేస్వామి సరితను ఎక్కించుకొని వడ్డుపల్లి టోల్గేట్ సమీపంలోని పిఏబిఆర్ కాలువ దగ్గర ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు. అందుకు సరిత సస్యమిరానటంతో వెంట తెచ్చుకున్న వేట కొడవలతో మెడ నరికాడు. ఒక్కటే వేటుతో సరిత కుప్పగూలి ప్రాణాలు వదిలింది. చనిపోయిందని నిర్ధారించుకున్న తిప్పేస్వామి సరిత సెల్ఫోన్ని ధ్వంసం చేశాడు. ఏ ఆనవాళ్లు దొరకకుండా తప్పించుకుపోయాడు. కానీ సరిత మాట్లాడిన చివరి కాల ఆధారంగా ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు తిప్పేస్వామిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హత్యకు వాడిన కత్తిని బైకును స్వాధీనం చేసుకున్నారు. యువతలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ప్రమాదం ఊహించినప్పుడు 100కి డైల్ చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. ఏది ఏమైనా ఓ దుర్మార్గుడు దుర్మార్గపు ఆలోచన ఓ నిండు ప్రాణాన్ని బలికొన్నది. ఆ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది. అనంతపురం జిల్లా ఆత్మగూడు సమీపంలో ఇటీవల డిగ్రీ విద్యార్థిని హత్య కేసును పోలీసులు ఛేదించారు. అసలు పోలీసులు హత్య కేసు చేయడంలో నిరసు నిందితుడు ఎలా దొరికాడు? వాళ్ళకి హత్యకల మోటో ఏమిటో మనం పోలీసులు మాట్లాడుకుని పెద్దాం. మనతో మాట్లాడేందుకు ఇడ్లీపల్లి సిఐ హేమంత్ గారు ఉన్నారు. చెప్పండి, ఇటీవల హత్య కేసు సంచలనం సృష్టించింది జిల్లా వ్యాప్తంగా కూడా. ఒక విద్యార్థినిని కిరాతకంగా అడవులు తీసుకుని హత్య చేశారు. ఆ నిందితుడు ఎలా దొరికాడు? మోటో ఏమి సార్? మీరు అన్నట్లు చాలా దుర్మార్గమైన చర్య అండి. ఆడవాళ్ళపైన కానీ చిన్నపిల్లలపైన ఇలాంటి చేయడము, దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, చాలా సీరియస్గానే స్పందిస్తాం. దాంట్లో భాగంగానే ఈ సరిత అనే అమ్మాయిని మెడపై నరికి చంపిన కేసుల్లో మా ఎస్పీ గారు జగదీష్ సార్, అదేవిధంగా మా డిఎస్పీ గారు శివారెడ్డి సార్ స్పెషల్ టీమ్స్, ఒక 2 టీమ్స్ పెట్టి విదిన్ 3 డేస్లోనే ముద్దాయిని పట్టుకొని జైలుకి నిన్న రాత్రే తరలించడం జరిగింది. దీంట్లో ఈ కేసు మోటివ్ చెప్పాలంటే ఈ అమ్మాయి వాళ్ళ ఒకే సరికులస్తులు కావడము, ఇంతకుముందే ఇతను ప్రపోజల్స్ ఇవ్వడం ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసుకోవాలని వాళ్ళ తండ్రికి, అతను ఒప్పుకోకపోవడము, తర్వాత ఇతను మనసులో పెట్టుకొని ఆ అమ్మాయిని వెంటపడ్డము, వేధించడం చేసేవాడు. ఇక్కడ అనంతపూర్లో చదివేటప్పుడు హాస్టల్ దగ్గర వెళ్ళడం ఇబ్బంది పెట్టడం కూడా చేశాడు. వార్డెన్ గారు కొద్దిగా మందలించి పంపించడం జరిగింది. అయితే మొన్న ఏం జరిగిందంటే అతను చివరిసరిగా అమ్మాయిని రిక్వెస్ట్ చేసుకొని నీతో మాట్లాడి ఇదే ఫైనల్ మాట్లాడనని అనుమానం పెట్టుకున్నాడు. వీళ్ళ కాలేజీలో వచ్చి చూసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడే విషయాలు కూడా ఇతను అనుమానంగా ఫీల్ అయ్యి నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు, ఇతనికి ఆల్రెడీ పెన్లు అయ్యింది కూడా నాకు దక్కంది ఎవరికి దక్కకూడదని దుర్మార్గమైన చర్యకు పాల్పడినాడు. సో కఠినంగా అతనికి శిక్ష పడేటట్లు కూడా ఇన్వెస్టిగేషన్ చేశాం. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా గట్టిగా ఉన్నారు. ఈ కేసులో ఖచ్చితంగా కేసు కంటెస్ట్ అవుతుంది. దీనిపైన తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్ కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా తొందరలో ఛార్జ్ షీట్ వేస్తామని తెలియదు. హత్యలో ఒక్కడే పాల్గొన్నాడు, ఇతర ముగ్గురు ఉన్నారా సార్? ఒక్కడే పాల్గొన్నారా? లేదండి, దీంట్లో ఒక్కడే సింగిల్ అఫెండరే. అతను ఒక్కడే ఈ అమ్మాయి పైన వేరే విధంగా ఆలోచనలు పెట్టుకున్నాడు. సో దాని వేరే వాళ్ళు అనుమానం వేయనండి, దీంట్లో అనుమానం పెట్టుకున్నాడు, ఆలోచన కూడా దురుద్దేశం ఉంది ఆ అమ్మాయి పైన ఇతనికి. సో కాబట్టి దాంట్లో భాగంగానే ఇతను ఒక్కడే చేశాడు, సింగిల్ అఫెండర్. అంటే ఇతను పిలుచుకోకపోవడము, అడవుల్లోకి పిలుచుకోకపోవడం అన్నీ చూస్తే కదా, ఇతనికి ఏమన్నా ఇంతకు ముందే కక్ష పెట్టుకొని చేశాడా, ప్రీ ప్లాన్గా వచ్చాడు అనుకుంటాడు, లేదంటే అప్పుడు క్షణిక ఆవేశంలో చేశాడు? లేదు, ఇది క్షణిక ఆవేశం కాదు, ప్రీ ప్లాన్డే. ఎందుకంటే ఆ వాడిన కత్తి అని వాళ్ళ ఊరు నుంచే క్యారీ చేశాడు, మనసులో చంపాలనే ఉద్దేశం ఉంది.
ఒక సరి కూర్చోడం పక్క ఊరు కావడం, అందులో పరిచయం ఉన్న వ్యక్తి కావడం, అమ్మాయి నమ్మి వెళ్ళడం జరిగింది. ఎందుకు రోడ్లో నాకు బయట ఏడైనా మనం మాట్లాడిన పరుగు పోతుందనే విషయంలో ఆ అమ్మాయి వెళ్ళి అర్ధ గంట మాట్లాడినతో నా సమస్య నీకు చెప్పుకొని తర్వాత మనం వెళ్ళిపోదాం అనేసరికి అమ్మాయి నమ్మిపోవాల్సి వచ్చింది. అది జరిగింది. అంటే అక్కడ ఇక్కడ చూస్తే కనుక ఎక్కడ కూడా పెనుగులకు సంబంధించిన గాయాలు కానీ మొహం మీద కూడా ఎటువంటి కేవలం ఒకేటి మాత్రమే మెడ మీద నరికి ఉన్నట్టు ఆధారాలు చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఒకేటనే ఇక్కడ మల్టిపుల్ ఇంజురీస్ ఏమైనా ఉన్నాయి సార్? లేదండి, దీనికి సంబంధించి ఒక్కే ఇంజురీ, అది కూడా మెడకి. అతను ఎందుకు ఎలా నరికాడంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇతను చంపుతాడని తెలియదు కదా, మాట్లాడడానికి వెళ్ళాడు, మాట్లాడే భావనలో తనకు ఫోన్ కాల్ వచ్చింటే ఆ ఫోన్ కాల్లో చూస్తూ ఉన్నప్పుడు వెనక నుంచి వచ్చే చేయడం జరిగింది. అది కొద్ది దారుణం. ఒకటే ఇంజురీ. అంటే ఏమన్నా స్వాధీనం చేసుకున్నా సార్? ఆ ముద్దాయి దగ్గర నుంచి ఏమన్నా కత్తి కానీ అయితే స్వాధీనం చేసుకున్నా సార్? చేసుకున్నామండి. ముద్దాయి దగ్గర నుంచి అతను వాడిన కత్తి, అక్కడ ఆ నేరం జరుగుతానే అతను ఏం చేశాడంటే ఎవిడెన్స్ ఎక్కడ ఇది చేయాలని చెప్పి ఆ అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ తీసుకుపోయి దాన్ని పగలగొట్టాడు. ఆ సెల్ ఫోన్ రికవరీ చేసినాం. ఆ అమ్మాయి కాలేజ్ బ్యాగ్ని తీసుకుపోయాడు, కాలేజ్ బ్యాగ్ని రికవరీ చేసినాం. ఇతని సెల్ ఫోన్ కూడా రికవరీ చేసినాం. ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా మనకు ఈ బైక్ ఏదైతే వాడినాడో, అమ్మాయిని తీసుకోబడి టూ వీలర్ వాడినాడో, సో ఆ బైక్ను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. కోర్టుకు ఫార్వర్డ్ చేసి ఇటువంటి ఘటనలు ఫ్యూచర్లో జరగకుండా విద్యార్థులు కానీ అమ్మాయిలు కానీ ఎటువంటి రక్షణ చట్టాలు కానీ లేదా వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు సార్? ఎందుకంటే కాలేజీల్లో ఇటువంటి ఇమేజ్ ఎక్కువ అవుతూ ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా చూస్తూ ఉంటే, అటువంటి దాంట్లో విద్యార్థులకు ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు పోలీసులతో శాఖ తరఫున? మేము మా తరఫున కౌన్సిలింగ్ అని చెప్పడం కానీ ఒక అవేర్నెస్కి కండక్ట్ చేస్తున్నాం కాలేజీలో. ఇప్పుడు మాకు ఇటుకలపల్లి వివేకానంద కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్, అక్కడ దాదాపు 100 విద్యార్థులు చదువుకున్నారు. మేము వెళ్ళి అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఈ కేసులో పర్టికులర్గా చూసి ఓవరాల్గా చెప్పడం కాదు, కానీ జనరల్గా అవేర్నెస్ కలిగి ఉండడము, మనకు అనవసర వ్యక్తులతో ఎక్కువ మన చనువుగా ఉండకపోవడము, పిల్లలు మెయిన్గా చదువుకుతున్న ఏజ్లో చదువు పట్లే కాన్సన్ట్రేషన్ ఉంటే ఇదన్నీ ఏం జరగవండి, మంచిదే అని కోరుకుంటున్నాను. అట్లుంటే మంచిదని మా తరఫున. సార్ థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం దాదాపుగా నిందితుడిని కేవలం 3 రోజుల్లోనే పట్టుకొని శిక్ష ఖచ్చితంగా కూడా ఆ తల్లిదండ్రులు కూడా గట్టిందారు కాబట్టి వాళ్ళకి తగిన శిక్ష విధించక ఏర్పాటు చేస్తామంటూ కూడా సీఎం ఘంటాబాబు చెప్పారు. విడిజిన ప్రసాద్తో కానీ బిగ్ టీవీ అనంతపురం నుంచి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.